కూసుంటే లేవలేడు, కూర గడ్డలు అమ్మలేడు, కొట్టొస్తాడమ్మా నాకు నవ్వు వస్తుంది అన్నట్టే ఉండే నుల్లా వెనకడికి నా సోపది కానీ ముచ్చట. కానీ ఇప్పుడు మేం చెప్పే ముచ్చట అట్లా కాదుర్రో. రానున్న రోజుల్లో ఇటు తెలంగాణను అటు ఆంధ్రప్రదేశ్ ను వెళ్తాడట నువ్వు, ఏది తీర్తాడట. ఎవరో చూద్దాం పారి. ప్రపంచ శాంతి దూత ప్రజాశాంతి పార్టీ పెద్దమనిషి పాల్ సారు లైన్లకు వచ్చిండుర్రో. ఆ చెప్పు సారు, దేశ రాజకీయ జాతకాలు ముందుగా మోడీ గురించి ఏమంటావు సారు? నరేంద్ర మోదీ గారు గత వారం కూడా చెప్పా, ఇచ్చిన 100 వాగ్దానాల్లో ఒకటి కూడా నెరవేర్చలేదు. మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారు ఈ బీజేపీ ప్రభుత్వం. అటనా ఇంకే ముచ్చట సారు, ఏపీ సీఎం జగయ్య సంగతి ఏంది మరి? పాపం అనుభవం లేదు, అప్పులు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు ఇచ్చారు ఆయనకి. నేను ముందే చెప్పాను ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేరు, నవరత్నాలు నెరవేర్చలేరు, అప్పులు తీర్చలేరు, ఇంకా అప్పులు చేస్తారు, అభివృద్ధి చేయలేరు. అది పాల్సారో నీ సోపదారుడు నీ అభివృద్ధిని ఓర్వలేక ఏదేదో అంటుండట, నిజమేనా? నా ప్రేమితులు చంద్రబాబు నాయుడు గారే ప్రథమ కారణం. ఎందుకంటే ఆయనకు మైండ్ ఈ మధ్యన పనిచేయట్లేదు, వయసును బట్టో ప్రాబ్లమ్ బట్టో తెలియదు. అట్ట అంటవా? అరే రే రే రే, మరి జనాలు ఏమంటారు సార్? ఇప్పుడు పాలు రావాలి, పాలన మారాలి అని, పాలు రావాలి, పాలన మారాలి అని. ఆహా, నిన్నే కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకోరు సారు? ప్రపంచ దేశాలే నీ దర్శనానికి లైన్ కడతాయి కానీ మరి తెలంగాణలో కేసీరావు సంగతి ఏంది సారు? కేసీఆర్ మాట ఇచ్చారు, మాట తప్పారు. కేఏపాల్ మాట ఇచ్చి ఎప్పుడు తప్పను, నా మాట దైవ మాట. కేసీరావు ముచ్చట కూడా ఉతబుర్రేనా? అయితే మన పాల్ సార్కు జై కొట్టరే వారి పోరగాళ్ళు. వెయిట్, వన్ మినిట్, ఏంది సారు మన పోరగాలు జై కొడుతుంటే ఆప్తవు? అది సారు నీ గురించి సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ కథ ఏంది సార్ చెప్పు. బ్రేకింగ్ బ్రేకింగ్ బ్రేకింగ్. మరి ఏంటి సారు ఆ బ్రేకింగ్? నేనాట ఒక పాస్టర్ కాట అప్పున్నాను, ఆడెవరో నాకు తెలియదు, నా జీవితంలో పేరు వినలే. బాకీలేంది ముచ్చట బయటికి ఎట్లా పొక్కింది సారు నీ? అయినా దేశ రాజకీయ లీడర్లే నీకు పబ్బతి పట్టి గండల కొద్దిగా మాట్లాడతారు, ఈ తెలుగు రాష్ట్రాల జనాలకు తెలివనట్టుంది పో. అమిత్ షా గారు, రూపాలా గారు, మోదీ గారు నన్ను ఎంతో గౌరవిస్తారు. ఈ 2 వారాలు నిన్న కూడా నా మిత్రులు రూపాలా గారు, అమిత్ షా గారు, నిన్న 19 నిమిషాలు రూపాలా గారు మాట్లాడారు. 5 గంటలు దేశాన్ని నడుపుతున్న నాయకులు రూపాలా గారు, అమిత్ షా గారు మాట్లాడుకోరు. మరి శిరసనగా ఉందా నీ పలుకు వారి? ఎస్ఆర్సిపి పార్టీకి మొన్న ఏబిఎన్ పోల్స్లో అనేక 7 పోల్స్లో 118 మంది చంద్రబాబు నాయుడు మాకు వద్దురా అని, 181 అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 18 మందే కోరుకుంటున్నాను, చంద్రబాబు నాయుడిని ఇంకా ఊహకు అతీతం 20 మంది కోరుకుంటున్నాను, 121, కేసీఆర్ని 132, నన్ను ఆంధ్రప్రదేశ్లో 154 నుండి 64, వైఎస్ఆర్సిపి ఇంక పార్టీ ఉందా? ఓ సారు, ఇక నువ్వు గిట్టనే ఉర్రడి మీద ఉరుక్కుంటా ఇటు తెలంగాణను అటు ఏపీని మాత్రం వచ్చే ఎలక్షన్లలో నువ్వే రాజ్యమేదా సారు?